విషయం ఉండీ సరే ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడదాచుకున్నాను అంటే పంచ్ ప్రభాకర్ అన్న గురించి అన్న బేసిక్గా నాకు నువ్వు ఎవరో తెలియదు అమెరికాలో ఉంటావంట అంట నా మీద వీడియో చేసినావంట ఎవరో ఫ్రెండ్స్ పంపిస్తే చూసినానున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఎందుకు పిలుస్తున్నానంటే నువ్వెవరో నాకు తెలీదు నిన్ను చూడలేదు సో నన్ను నా తండ్రి నా తల్లి సంస్కారంతో పెంచారు కాబట్టి నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా అన్న నీ వీడియోలో ప్రతిదానికి వే 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 అని వాడావు సరే ఏదో గుమస్తా నాకు గుమస్తాలంటే గౌరవం ఉంది అది అన్న అన్న యాక్చువల్గా నా జీవితం గురించి నీకు ఎంత కూడా అన్న నేనే చెప్తా నేను నేనే చెప్పుకుంటా పాపం చాలా కాన్స్ప్రెసి థిరీలు మీ వాళ్ళందరూ కష్టపడి తయారు చేస్తున్నారన్న అన్న నేను ఫోర్ ఇయర్స్ ఒక రెప్యూటేటెడ్ స్కూల్లో వర్క్ వర్క్ చేశాను టీచర్గా వర్క్ చేశాను ఏ టీచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ అయింది యాజ్ ఎ టీచర్గా స్టార్ట్ అన్న సో తర్వాత ఏంటన్నా ప్రొఫెషనల్ టీచర్గా స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంబీఏ హెచ్ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ చేయడానికి వైజాగ్ వెళ్ళా అన్న అర్థమవుతుంది అన్న అక్కడ చదువుకోవడానికి వెళ్ళా సో దాని తర్వాత నేను ఏలూరు నా ఫ్యామిలీ సపోర్ట్ నా ఇంట్లో ఫినాన్షియల్ సపోర్ట్తో ఒక చిన్ని బొటిక్ ఒక ఇంట్లో స్టార్ట్ చేశాను అన్న ఓకే ఆ ఇంట్లో స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచిగా క్లిక్ అయిన తర్వాత సో నాకున్న పరిధిలో నాకున్న ఫినాన్షియల్ సపోర్ట్తో దాన్ని జిఎస్టీ రిక్ రిజిస్ట్రేషన్తో మళ్ళీ మే ట్వంటీ ఫిఫ్త్న గ్రాండ్గా ఓపెన్ చేసామన్న సో ఇప్పుడు ఏదో గుమ్మస్తా అది అని పాపం ఎవరో ఒక అమ్మాయి పిక్ రొటేట్ చేస్తున్నారు పాప నాలా కొంచెం సిమ్లర్గా ఉన్నట్టుంది అది నేనైతే కాదన్న సో నాకు తెలుసు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలుసు మీరు కనుక్కోవచ్చు ఏదో సర్కిల్ ఉంది ఏదో ఉంది అన్నారు కదా కనుక్కోండి సో దిస్ ఇస్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంకేదో నా హస్బెండ్ ఏదేదో చాలా మాట్లాడారు సో తనే పోస్ట్ చేశాడు చూడండి నా నా ప్రొఫైల్లో నేను కూడా షేర్ చేశాను బేసిక్గా నేను నీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక ఉన్నత స్థానంలో ఉండుంటాం అమెరికా వరకు వెళ్ళుంటే కదా మన నుంచి వచ్చే మాటలు కాస్త విజ్ఞత సంస్కారం ఇలాంటి ఏమన్నా ఉంటే అలాంటివి వస్తే బాగుంటాయి అన్న ఎందుకంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నోట్లోంచి వచ్చే మాటకి నీ పెంపకం ఏంటో చూపిస్తుంది అన్న ఇది మన పెంపకాన్ని చూపిస్తుంది నీ అమ్మ నాన్న ఎలా పెంచారో అనేది చూపిస్తుంది సో నువ్వు ఎన్నిసార్లు నన్ను వే పే అన్న నేను నిన్న నన్న అని పిలుస్తున్నానంటే అది నా అమ్మ నాన్న పెంపకం కష్టపడి నేను బయటకు వచ్చా పైకి వచ్చానన్నా ఏదో టీడీపీ పేడ్ ఆర్టిస్ట్ అది ఇది నేను బాబుగారు కలిసింది ఒక పదిహేను రోజుల క్రితమై ఉంటుంది జాన్ ట్వంటీనో ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఇప్పుడు జాన్ ట్వంటీ సిక్స్త్ దట్ ఇస్ ద ఫస్ట్ టైం నేను బాబుగారిని చూసింది ఫస్ట్ టైం నేను బాబుగారిని మాట్లాడింది అప్పటి వరకు కనీసం నాకు కనీ కార్యకర్త కాడు కూడా లేదు జస్ట్ అంటే అభిమానం ఒక్కొక్కరికి ఒకరి పైన అభిమానం ఉంది నీ నీ జగనన్న పైన అభిమానం ఉంది నాకు నేను బాబుగారిని అభిమానిస్తున్నాను ఆయన మీద అభిమానం నాకు అవకాశం వచ్చింది ఆయన కలవడానికి నా ఫ్రెండ్స్ ఎవరో వెళ్తున్నారు వెళ్ళాను కలిశాను సో దానికి నేనే నేను మాట్లాడుతున్న మాటలకి సంబంధం లేదన్న కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అమెరికాలో ఉన్నాను నన్ను ఎవడు ఏం పీకలేడు అనుకుంటున్నామేమో అన్న సో న్యాయం ఎటుంటే అటు జరుగుద్ది నేను అందుకే పోలీస్ కేసు వేసింది కంప్లైంట్ చేసింది నా దగ్గర న్యాయం ఉంది కాబట్టి అంత ధైర్యంగా ముందుకెళ్ళింది థ్యాంక్ యూ అన్న అంటే చాలా కష్టపడ్డావు నా గురించి కారులో కూర్చుని సో అందుకే చెప్తున్నా ఈ విషయాలన్నీ కూడా దై కొంచెం మైండ్కి ఎక్కించుకున్నాను అలాంటి చిన్న చిన్న వాళ్ళతో చేపించుకోకు నీ స్థాయి అది కాదు